నల్లబండలు మరియు గ్రెనైట్ పాలిష్ ఓనర్లకు ముందుగా నమస్కారాలు నిన్నటి రోజు నేను కాలనీకి పోయినా ఏం కాలనీది గన్నవరపల్లి కాలనీకి పోతే మాటల వరుసలో నా దగ్గరికి ముగ్గురు ఏమో ఆడపిల్లలు రావడం జరిగింది అరే వాళ్ళకి మైక్ ఇచ్చి ఏమమ్మా అంటే సార్ రెండు నెలలు అయింది సార్ పనికి పోవడం లేదు ఏమ్మా ఏ పని చేస్తావంటే చుక్కలూరు రోడ్లో ఫ్యాక్టరీ పోతున్నాను సార్ ఏదో అటు చేసేది 500 400 అంటే సంపాదిస్తా అండి సార్ నేను రోజుకి కానీ రెండు నెలలు అయింది సార్ జీవనం గడపడం కష్టంగా ఉంది అంటే సరే వాళ్ళ బాధ చూసినాక నేను రోజు విచారిస్తా ఎందుకంటే ఈ ఊరికి ఆ రెండు గ్రెనేట్ గాని నల్లబండలు లేకపోతే ఈ ఊరు పరిస్థితి జీరో నిజం జీరో ఏదో రా మెటీరియల్ లేకపోయినా కానీ మరి అక్కడ ఉండే రాజకీయం వల్ల మామూలుగా చాలామంది వచ్చి మన ఊర్లో ఈ బండల పాలేషన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళ రాజకీయంగా అక్కడ సరి లేనప్పుడు వాళ్ళు కిందికి వచ్చి నల్లబండల నుంచి కూడా చాలా ఫ్యాక్టరీలలో వచ్చి జీవనం చేస్తున్నారు మరి వాళ్ళు ముగ్గురు నాతో మాట్లాడిన తర్వాత సరే మన ప్రయత్నం ఏముంటే చేద్దాం అంటే నేనేదో ఊవా అని చేయాల్సిన అవసరం నాకు లేదు దయచేసి మీరందరూ ఒకటిగా అయ్యి పార్టీ సిద్ధాంతం పార్టీని నిలబెట్టండి ఎందుకంటే అప్పుడు ఏదో నేను ఇక్కడ చెక్ పోస్ట్ వేయించిన అది వేయించిన ఇది వేయించిన అని చాలా బాధగా ఉంది మీకు నాకేం బాధ లేదు ఈరోజు బాగా చిన్న చిన్న తెల్ల బాక్సులు పెట్టినారు పైడొకటి ఆ కింద ఒకటి ఆడొకటి మన మావాడు దాన్ని కొట్టుకొని తెచ్చిపోయినాడు పోండి ముంబై వాళ్ళు కలిసి వచ్చారు అభిఘోష ఏదో ప్రసాద్ రెడ్డిని కలిసిన ఇంకో అతని పేరు పార్ట్నరు మళ్ళీ పార్ట్నర్ పేరు ఇంకో పేరు చంద్రరావు కలిసి వచ్చారు నేను అదే పనిగా పోయినా వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉండే హోండా షోరూమ్ కార్ల షోరూమ్ ఆయన డీలరు పోయి అర్ధ గంట సేపు కూర్చొని ఏమయ్యా దీనికైనా పరిష్కారం చూడండి మూత పడితే మీకు లాసే కదా తక్కువ ఏం ట్యాక్స్ కట్టించుకుంటారు మీరు కూడా లక్షల్లో కోట్లు పెట్టి చేసింటారు అంటే ఏదో స్లాబ్ సిస్టము అది ఇదంటారు నాకు తెలియదు మేము మావాళ్ళు కొందరిని కొందరేమో అందరూ పోండి తప్పేముంది ఏదన్నా పర్సంటేజ్ తగ్గించుకొని ఇప్పటికి 100కి 100 కట్టుకోకుండా ఏదో మాట్లాడుకొని రన్ చేయండి దయచేసి ఒక్కసారి మీరు నిలబెట్టినారంటే మళ్ళీ మీకు అప్పులు కూడా దండిగా రావాల్సి ఉంటుంది అవి కూడా రావు నష్టపోతాం ఊరే పోయింది దయచేసి నేను రాజకీయంగా ఏం చేయడంలో అవసరం కూడా లేదు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి